జపాన్ లో ఇలాంటి ఒక రూల్ ఉంది, అందులో హై స్టేటస్ ఆడవాళ్ళు తమ పళ్ళకి నలుపు రంగుని తప్పకుండా వేయాలి. అండ్ ఇప్పుడు మనం ప్యాకేజింగ్ లో వాడే ఈ బబుల్ ర్యాపర్స్ అసలులో వేరే పర్పస్ మీద డిస్కవర్ చేశారు. అసలు ఆ పర్పస్ ఏంటి? మరియు మనందరికి క్రిస్మస్ రోజు ఈ డౌట్ తప్పకుండా వస్తుంది, నిజంగా శాంటా క్లాస్ ఉన్నాడా లేదా శాంటా క్లాస్ అనే వ్యక్తి అబద్ధమా అని. సో నేను మీతో చెప్తాను, శాంటా క్లాస్ అనే వ్యక్తి రియల్ గా ఉన్నాడు. అది ఎలాగో విత్ ప్రూఫ్ నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అందుకోసం వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా వీడియోని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఇక్కడ మీకు ఒక మనిషి కనబడుతుండవచ్చు, ఎవరైతే గ్లాస్ లో బంధించబడి ఉన్నాడు. ఫ్రెండ్స్, ఇదొక మ్యూజియం. మీరు ఇప్పుడు ఆలోచిస్తూ ఉండవచ్చు, మ్యూజియం ఎందుకు ఇతని లోపల బంధించిందని. అసలు ఇదొక స్టాచ్యూ, దీన్ని అయితే బ్రాంజ్ తో తయారు చేశారు అండ్ దీనికి పెయింట్ వేశారు. ఒకవేళ మీరు ఈ విషయాన్ని ఎవరికి చెప్పకపోతే వాళ్ళు దీన్ని చూసి అసలు నమ్మలేరు, ఇది ఒక నకిలీ స్టాచ్యూ అని. ఈ స్టాచ్యూ ఆర్లాండో ఎయిర్పోర్ట్ లో ఉంది అండ్ దీని బ్యాగ్స్, టీషర్ట్, షూస్ అన్ని రియలే. అండ్ ఇది చూడడానికి ఒక రియల్ వ్యక్తి ఇందులో ఉండి పడుకున్నట్లుగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఒకవేళ మానవుడు కొన్ని వేల ఏళ్ల తర్వాత యునైనస్ మీదకు వెళ్ళగలిగితే మీకు తెలుసా అక్కడ మనకు ఎలాంటి స్మెల్ వస్తుందో అని? అక్కడ మనకి అదే స్మెల్ వస్తుంది ఏదైతే మనకు డ్రైనేజ్ నుంచి వస్తుందో అండ్ కుళ్ళిపోయిన గుడ్ల నుంచి వస్తుందో. ఆ స్మెల్ మనకు యురేనస్ ప్లానెట్ మీద వస్తుంది, ఎందుకంటే యురేనస్ టోటల్ అట్మాస్ఫియర్ హైడ్రోజన్ సల్ఫైడ్ తో నిండిపోయి ఉంది. ఈ కెమికల్ స్మెల్ మన మనుషులకు నచ్చదు. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఈ ఫ్యాక్ట్ మీకు కొంచెం వింతగా అనిపించవచ్చు. అదేంటంటే, ఒకవేళ మీరు గార్లిక్ పేస్ట్ ని మీరు మీ కాళ్లకు రాస్తే, మెయిన్ గా గోళ్లకు రాస్తే, మీరు కొద్దిసేపట్లో మీ నాలుక నుండి గార్లిక్ టేస్ట్ ని ఫీల్ అవుతారు. ఇప్పుడు నేను మీకు మీ కాళ్ళకి టేస్ట్ బడ్స్ ఉన్నాయని చెప్పట్లేదు. ఇలా ఎందుకు జరుగుతుందంటే, గార్లిక్ లో ఆలిసిన్ ఉంటుంది, అది మీ స్కిన్ సర్ఫేస్ నుండి బ్లడ్ లోకి డిఫ్యూజన్ అవుతుంది. అంటే ఈ కెమికల్ మన బ్లడ్ స్ట్రీమ్ లోకి ఎంటర్ అవుతుంది. అయితే ఈ బ్లడ్ పైకి ట్రావెల్ చేస్తుంది కదా, అప్పుడైతే మన మౌత్ అండ్ టంగ్ రీజన్ లో కూడా వచ్చేస్తుంది. దానితో గార్లిక్ ని తినకపోయినా మనం తిన్నాం అన్న టేస్ట్ ని ఫీల్ అవుతాం. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఒకవేళ మీకు లాటరీ తగిలితే అప్పుడు మీరు చెప్తారు, నా తలరాత బాగుంది అందుకనే నాకు లాటరీ తగిలిందని. కానీ అమెరికాలో ఉండే జాన్ ఆర్ గింతర్ కి 4 సార్లు $10 మిలియన్ లాటరీ తగిలింది. ఇప్పుడు మీకు అనిపిస్తూ ఉండొచ్చు, ఈమె తలరాత చాలా బాగుందేమో అని. బట్ అసల్లో ఈమె తలరాత తన లాటరీని డిసైడ్ చేయలేదు, ఈమె మ్యాక్స్ ఈ లాటరీని డిసైడ్ చేసింది. ఈమె మ్యాక్స్ లో PhD చేసింది అండ్ ఆమె ఆ కంపెనీ ఇయర్లీ కండక్ట్ చేస్తున్న ఈ లాటరీ విన్నర్ నెంబర్ అల్గోరిథం ని డీకోడ్ చేసింది. సో ఆమె ఈ 4 సార్లు ఒక కరెక్ట్ నెంబర్ ని చూస్ చేసుకుంది, దానితో ఈమెకు 4 సార్లు లాటరీ తగిలింది. వావ్. సో దీనితో మనం అర్థం చేసుకోవచ్చు, మ్యాక్స్ నేర్చుకోవడం జీవితంలో చాలా ఇంపార్టెంట్ అని. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఫ్రెండ్స్, మీ అందరికి బబుల్ ర్యాప్ తెలిసే ఉంటుంది. దీని బబుల్స్ పగలగొట్టడంలో కొంతమందికి ఒక తెలియని హ్యాపీ అండ్ సాటిస్ఫై ఫీలింగ్ వస్తుంది. మనకి తెలుసు ఈ బబుల్ ర్యాప్ ని ఎలక్ట్రానిక్ డివైసెస్ ని ప్యాక్ చేయడానికి వాడతారని. బట్ అసల్లో బబుల్ ర్యాప్ ఆవిష్కరణ ఈ పర్పస్ కోసం చేయలేదు, వేరే పర్పస్ మీద దీన్ని డిజైన్ చేశారు. 1957లో ఇద్దరు ఇంజనీర్స్, వాళ్ళ పేర్లు ఆల్ఫ్రెడ్ ఫెల్డింగ్ మరియు మార్క్ చావా, వారు 2 ప్లాస్టిక్ షీట్స్ ని అటాచ్ చేశారు. దానితో మధ్య మధ్యలో చిన్న చిన్న బబుల్స్ కనబడ్డాయి, అవి చూడడానికి చాలా అందంగా కనబడేవి. ముందు వీళ్ళు దీన్ని ఒక వాల్ పేపర్ లాగా అమ్ముదామని ట్రై చేశారు. కానీ 1960లో వాళ్ళు అనుకున్నారు, మా ప్రోడక్ట్ అనేది ప్యాకేజింగ్ కూడా పనికొస్తుంది కదా అని. ఎప్పుడైతే ఈ ఐడియా IBM కి తెలిసిందో, IBM ఫస్ట్ టైం ఇలాంటి ఒక కంపెనీ అయింది, అది తన కంప్యూటర్ ని వీటిలో ప్యాక్ చేసి అమ్మే ప్రొసీజర్ ని స్టార్ట్ చేసింది. సో ఈ బబుల్ ర్యాప్ ని ప్రొడక్ట్స్ ప్యాకేజింగ్ కాదు, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం కూడా వాడతారు, వీటి బబుల్స్ ని పగలగొట్టి. ఫ్యాక్ట్ నెంబర్ 7. మీరు చూస్తుంది ప్రపంచంలోని మొట్టమొదటి సోఫా కార్ ని. ఈ కార్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది.
ఈ కార్లో మీకు ఏదైతే పిజ్జా కనబడుతుందో అది రియల్ పిజ్జా కాదు అది కార్ యొక్క స్టీరింగ్ వీల్ అండ్ ఈ క్యాన్ కార్ యొక్క హ్యాండ్ బ్రేక్ మరియు ముందు మనకు ఏదైతే అలారం క్లాక్ కనబడుతుందో అది ఆ వెహికల్ స్పీడ్ ని చూపిస్తుంది ఈ బండిని యూకే లోని నివసించే ఎడ్ చైనా అనే వ్యక్తి తయారు చేశాడు అండ్ ఈ వెహికల్ యొక్క మాక్సిమం స్పీడ్ వచ్చేసి 140 కిలోమీటర్స్ పర్ అవర్ ఫ్యాక్ట్ నెంబర్ 6 మనందరికి తెలుసు ఫ్యూచర్ లో రాబోయే టెక్నాలజీ చాలా అడ్వాన్స్ గా ఉంటుందని ఈ రోజుల్లో మనం ఏ వస్తువునైనా అమెజాన్ ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించుకుంటున్నాం అండ్ కొన్ని రోజుల్లోనే డెలివరీ బాయ్ వచ్చి ఆ ప్రోడక్ట్ ని మనకు అందజేస్తాడు రైట్ కానీ ఫ్యూచర్ లో ఇలా జరగదు ఎందుకంటే ఫ్యూచర్ లో ఇలాంటి ఒక రోబోట్ రాబోతుంది దాని పేరు సర్వ్ దీన్ని ఒక పోస్ట్ మేట్స్ కంపెనీ తయారు చేసింది మీరు ఆర్డర్ చేసినప్పుడు మీకు ఒక ఓటీపీ వస్తుంది ఎప్పుడైతే మీరు ఆ ఓటీపీని ఈ రోబోట్ కి చూపిస్తారో ఆ రోబోట్ మీ ప్రోడక్ట్ ని మీకు ఇచ్చేస్తుంది ఈ రోబోట్ ని తయారు చేసిన కంపెనీని ఊబర్ నే 2.8 బిలియన్ డాలర్స్ పెట్టి కొనుక్కుంది కానీ ఇప్పుడు మనకి డౌట్ వస్తుంది ఒకవేళ ఈ రోబోట్ ఎక్కడైనా పడిపోతే లేదా ఏదైనా అయిపోతే ఏం జరుగుతుందని ఫ్రెండ్స్ చూడండి ఒక వ్యక్తి ఉంటాడు అతను ఒక రిమోట్ సహాయంతో రోబోట్ ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు ఒకవేళ రోబోట్ ఎందులో అయినా చిక్కుకుంటే అతను వెళ్లి దాన్ని తీయాల్సి ఉంటుంది ఫారెన్ కంట్రీస్ లో ఇది తొందరలోనే రాబోతుంది కానీ ఇండియాలోకి ఇది రావడానికి చాలా టైం పట్టొచ్చు ఎందుకంటే ఇక్కడి రోడ్స్ మీద ఇలాంటి రోబోట్స్ ని నడపడానికి వీలు కాదు కాబట్టి ఫ్యాక్ట్ నెంబర్ 5 మూవీ డైరెక్టర్స్ మనకు ఏదైనా ఎపిక్ సీన్ చూపించాలనుకుంటే లైక్ రియల్ లైఫ్ లో జరిగినవి లైక్ ఫ్లయింగ్ వార్ సీన్స్ ని చూపించాలన్నప్పుడు వాళ్ళప్పుడు విఎఫ్ఎక్స్ ని యూజ్ చేస్తారు అంటే వెనకాల గ్రీన్ స్క్రీన్ పెట్టి కంప్యూటర్ లో ఎడిట్ చేస్తారు కానీ హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలాన్ ఇలా విఎఫ్ఎక్స్ కి ముందు ప్రయారిటీ ఇవ్వరు ఆయన పెద్ద పెద్ద సీన్స్ ని కూడా రియల్ గా చేయడానికి ఇష్టపడతారు దీనికి తగిన ప్రూఫ్ ఏమిటంటే ఆయన తన మూవీ ఇంటర్స్టెల్లర్ లో ఈ కార్ సీన్ ని షూట్ చేయడానికి చాలా పెద్ద కాన్ఫీల్డ్ కావాల్సి వచ్చింది ఆయన ఈ సీన్ ని విఎఫ్ఎక్స్ ద్వారా కూడా చేయవచ్చు కానీ ఆయన ఈ సీన్ ని రియల్ గా చేశారు అండ్ మూవీ తీసిన తర్వాత ఆ కార్ ని అమ్మి డబ్బులు కూడా సంపాదించారు ఫ్యాక్ట్ నెంబర్ 4 మనిషి యొక్క పళ్ళు జీవితంలో కేవలం 2 సార్లు మాత్రమే మోడిఫై అవుతాయి అంటే చేంజ్ అవుతాయి ఒకటి మిల్క్ టీత్ అండ్ రెండవది పర్మనెంట్ టీత్ ఆ తర్వాత పళ్ళు ఊడిపోతే మనం ఫేక్ టీత్ ని పెట్టుకోవాల్సి ఉంటుంది కానీ మీకు తెలుసా క్రొకడైల్ ఏదైతే ఉందో దాని పళ్ళు 50 సార్లు ఏర్పడతాయి అంటే వాటి లైఫ్ టైమ్ లో 50 సెట్స్ ఆఫ్ టీత్ ఉంటుంది వీటికి స్టార్టింగ్ నుంచి వీటి పళ్ళు చాలా గట్టిగా ఉంటాయి కానీ అవి కూడా కొంత కాలానికి ఊడిపోతాయి అండ్ మళ్ళీ గట్టి పళ్ళు ఏర్పడతాయి ఫ్యాక్ట్ నెంబర్ 3 ఫ్రెండ్స్ మీరు ఇమేజ్ ని ఒకసారి చూడండి మీకు ఇది ఏదో తెల్లటి గోడ మీద వేసిన ఒక ఆర్ట్ లాగా అనిపించవచ్చు బట్ అసలు ఇదొక పేపర్ ఈ ఆర్ట్ ని పేపర్ ని ఫోల్డ్ చేసి తయారు చేశారు వావ్ మనం అనుకున్న దానికంటే ఈ పేపర్ ఫోల్డింగ్ ఆర్ట్ చాలా కష్టమైనది అదే మనం ఈ ఆర్ట్ ని చేయాలని పేపర్ ని తీసుకుంటే ఇలా కనబడుతుంది ఫ్యాక్ట్ నెంబర్ 2 ఇప్పుడు మనం మన పళ్ళని బయటగా ఉంచుకోవడానికి చాలా టూత్ పేస్ట్ లను ట్రై చేస్తూ ఉంటాం కానీ మీకు తెలుసా ఫ్రెండ్స్ జపాన్ లో పళ్ళని నల్లగా మార్చుకోవాలనే రూల్ ఉంది 2000 ఏళ్ల ముందు జపాన్ లో మ్యారేజ్ అయినటువంటి ఆడవాళ్ళు ఎవరైతే హై స్టాండర్డ్ పీపుల్ వాళ్ళు తమ పళ్ళని నలుపు రంగుతో డై చేసేవాళ్ళు ఆ రోజుల్లో పళ్ళని నల్లగా మార్చడం ఒక స్టేటస్ సింబల్ గా కూడా ఉండేది అండ్ ఇలా చేయడం వల్ల ఒక యూస్ కూడా ఉంది ఈ బ్లాక్ కలర్ కోటింగ్ పళ్ళని జర్మ్స్ నుండి కాపాడుతుంది బట్ 1860లో పళ్ళని బ్లాక్ చేయకూడదని ఒక రూల్ ని పాస్ చేసింది లేకపోతే ఈ రోజు కూడా జపాన్ లోని ఆడవాళ్ళు ఈ బ్లాక్ కలర్ డైని వేసుకునే వాళ్ళు తమ పళ్ళకి ఫ్యాక్ట్ నెంబర్ 1 క్రిస్మస్ టైంలో ప్రతి మనిషిలో ఈ ఆలోచన తప్పకుండా వస్తుంది అదేంటంటే శాంటాక్లాస్ నిజంగా ఉన్నాడా లేదా శాంటాక్లాస్ అనే వ్యక్తి అబద్ధమా అని మనం మూవీస్ లో చూస్తూ ఉంటాం శాంటాక్లాస్ వచ్చి పిల్లలకు గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాడు అండ్ ఇంటర్నెట్ లో ఇలాంటి చాలా వీడియోస్ ఉన్నాయి అందులో శాంటాక్లాస్ మనకి కనబడతాడు ఓకే నేను ఇప్పుడు మీతో చెప్తాను శాంటాక్లాస్ అనే వ్యక్తి రియల్ అండ్ అతను ఉండేవాడు అసలు ఈ శాంటాక్లాస్ ఎవరో తెలియాలంటే మీరు ఈ స్టోరీని తప్పకుండా తెలుసుకోవాలి 4వ శతాబ్దంలో సెయింట్ నికోలస్ అనే చర్చ్ ఫాదర్ ఉండేవారు ఆయన అవసరమైన వాళ్ళకి దానం చేసేవారు ముఖ్యంగా ఆయనకు చిన్నపిల్లలకి గిఫ్ట్స్ ఇవ్వడం అంటే చాలా ఇష్టం ఎందుకంటే జీసస్ కి కూడా పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి ఆయన రాత్రి వేళ వెళ్లి పిల్లల ఇంట్లో కానుకలను ఇచ్చేవారు ఎందుకంటే ఆయనని కానుకలు ఇస్తుండగా అందరూ చూడడం ఆయనకు ఇష్టం లేదు అందుకనే ఆయన పిల్లలు పడుకున్న తర్వాతే వాళ్ళ
కానుకలని వాళ్ళ ఇంట్లో పెట్టేవారు. సెయింట్ నికోలస్ ఇదే కాదు చాలా దాన ధర్మాలు కూడా చేసేవారు. ఆయనది చాలా మంచి మనసు. సో అప్పటి నుంచి పిల్లలు క్రిస్మస్ నైట్ శాంటాక్లాస్ వచ్చి గిఫ్ట్స్ పెడతాడని భావించేవారు. ఇది ఎక్కువగా ఫారిన్ కంట్రీస్ లో నమ్ముతారు శాంటాక్లాస్ వస్తాడని. ఇప్పటికీ కూడా చిన్న పిల్లల్లో ఒక తెలియని నమ్మకం ఉంటుంది శాంటాక్లాస్ వచ్చి మాకు గిఫ్ట్ ఇస్తాడని. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, జీసస్ కి మరియు శాంటాక్లాస్ కి మధ్య ఎలాంటి సంబంధం లేదు. కానీ ఈ రోజు కూడా క్రిస్మస్ వస్తే పిల్లలందరూ శాంటాక్లాస్ వచ్చి తమకు గిఫ్ట్స్ ఇస్తారని నమ్ముతారు. శాంటాక్లాస్ అనే పేరు సెయింట్ నికోలస్ డచ్ నేమ్ సింటర్ క్లాస్ నుంచి వచ్చింది. అది మెల్లగా శాంటాక్లాస్ గా చేంజ్ అయ్యింది. సో అసలైన శాంటాక్లాస్ ఇతనే. కానీ ఆయన ఆ శతాబ్దంలోనే చనిపోయారు. సో ఇప్పుడు మీకు ఇంటర్నెట్ లో కనబడుతున్న వారు రియల్ శాంటాక్లాస్ లు కాదు. జస్ట్ వాళ్ళు పిల్లలకి గిఫ్ట్ ఇచ్చి హ్యాపీగా ఉంచుతారు. సో శాంటాక్లాస్ వెనకాల ఉన్న రియల్ స్టోరీ ఇదే. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీరు నాతో మాట్లాడడానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లోకి జాయిన్ అయిపోండి. లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. మళ్ళీ కలుద్దాం ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ లో. అంతవరకు మీ ఫ్రెండ్ తెలుగు దోస్త్ సైనింగ్ ఆఫ్.